వైజాగ్లో సముద్రంలోకి వెళ్ళి చనిపోయినటువంటి శ్వేత అవధంతంలో కీలకమైనటువంటి అంశం. అతను నిన్న చాలా గొప్పగా మాట్లాడుకొచ్చాడు, చిన్న చిన్న ఇష్యూస్ ఏమీ లేదు అంటూ. బట్ ఇప్పుడు తాజాగా వాళ్ళ అమ్మ వాళ్ళ కంప్లైంట్ కారణంగా, అమ్మాయి అమ్మ వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా ఇప్పుడు అరెస్టులు జరిగినాయి. శ్వేతకు సంబంధించి సిపి త్రివిక్రమత వర్మ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అమ్మాయి పేరు మీద 90 సెంట్ల భూమి ఉందంట. అది తనకివ్వాలని భర్త మణికంట అడిగాడట. శ్వేత ఒప్పుకోబోతే గొంతు పట్టుకుని కూడా కొట్టాడట. ఆడపడుచు కూడా శ్వేతను తక్కువ చేసి మాట్లాడేది, వేధించేది. ఆడపడుచు భర్త సత్యం లైంగికంగా వేధించారు, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. శ్వేత భర్త అత్తమామలు సత్యంపై కేసు నమోదు చేశాం. ఇక్కడ వీటిట్లలో పెద్ద చర్చ, రేపొద్దున కేసులు నిలవు. ఎందుకంటే అమ్మాయి అదేం చెప్పలా, వాళ్ళ అమ్మా నాన్న సహజంగా ఇతని మీద వ్యాలిడ్ అవుతుంది, అది కూడా సాక్ష్యం చూపించాల్సి ఉంటుంది. బట్ పాపం ఈ దరిద్రం ఏంటంటే మన సమాజంలో అత్త అంటే పడదు, ఆడపడుచులంటే పడదు. ఆడపడుచులకి వదినలతో పడదు, మళ్ళీ ఈ ఆడపడుచులు తమ ఆడపడుచుల దగ్గర తోడు కావాలనుకుంటారు. ఆడాళ్ళకి ఆడాళ్ళకి పడకపోవడంతో మగాళ్ళు జైలుకి వెళ్తున్నటువంటి బ్రతుకులు అవుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితి, దీనికి ఎక్కడా ముగింపు కనబట్టలేదు. పోను పోను జైళ్ళే మిగులుతున్నాయి.